ఈరోజు రిలయన్స్తో ఒక ఎంఓయు చేసుకోవడం చాలా సంతోషం. ఈ హైలైట్స్ కూడా మనం ఒకసారి చూస్తే 500 సిబిజీ ప్లాంట్స్ రాబోయే 3 సంవత్సరాలు పూర్తి చేసే విధంగా ఎంఓయు చేసుకుంటున్నాం. దీనివల్ల దగ్గర దగ్గర 130 కోట్ల ప్లాంట్లు, ఒక్కొక్క ప్లాంట్ వచ్చి 130 కోట్లు ఖర్చు పెడుతున్నారు. దగ్గర దగ్గర 65,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ తో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 2,50,000. మేము ఏదైతే ఒక హామీ ఇచ్చాం 20 లక్షల ఉద్యోగాలని, అందులో ఇక్కడనే 2,50,000 ఉద్యోగాలు మీరు 3 సంవత్సరాల్లో ఇచ్చే పరిసరాలు. అదే సమయంలో దీనివల్ల 25 సంవత్సరాల్లో SGST కలెక్షన్ గాని, ఎలక్ట్రిసిటీ డ్యూటీ గాని, ట్యాక్సెస్ అన్ఎంప్లాయ్మెంట్ గాని, ఇవన్నీ 57,650 కోట్ల రూపాయలు బెనిఫిట్ వస్తుంది. ఒక్కొక్క ఫార్మర్ కి 30,000 రూపాయలు రఫ్ గా ఇచ్చేట్టుగా మేము ఒక పాలసీ అనౌన్స్ చేశాం. ప్రొడక్షన్ కూడా మీరు చూస్తే 39 లక్షల మెట్రిక్ టన్ల సిబిజీ ఫర్ యానం వస్తుంది. ఒక్కొక్క ప్లాంట్ కి 7,800 MT. దీనివల్ల పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ గ్రోత్ రావడం. ఇంకొక పక్కన మనం చూస్తే 500 ప్లాంట్స్ మీరు పూర్తి చేస్తే రెన్యూవబుల్ ఫ్యూయల్ 9,38,000 LCBs కి డైలీ రీప్లేస్మెంట్ కి వస్తుంది. ఇది గ్రేట్ బూమ్ ఎన్విరాన్మెంట్ ప్రత్యేకంగా. అంతేకాకుండా 110 లక్షల మెట్రిక్ టన్లు ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్, దీనివల్ల కెమికల్ ఫెర్టిలైజర్స్ కన్సంప్షన్ తగ్గుతుంది. ఇది కూడా వాతావరణం ఎన్విరాన్మెంట్ ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదే మరిగా మీరు ఇచ్చిన బెనిఫిట్స్ లో అడ్వాన్స్డ్ ఫార్మ్ మెషినరీ, IoT బేస్డ్ అగ్రికల్చర్ సొల్యూషన్స్, సస్టైనబుల్ సాయిల్ రెజినవేషన్ అండ్ ఆల్సో సమ్ మోర్ స్పిల్ ఓవర్ బెనిఫిట్స్ అన్ని కూడా ఒక అవగాహనకు వచ్చాం. ఈ రోజు మా ఉద్దేశం రాష్ట్రంలోనే ఎనర్జీ పాలసీ, ఒకటి క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 తీసుకొచ్చాం. ఈ పాలసీ వల్ల 10,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆకర్షించాలనేది మా ఉద్దేశం. అందులో 7.5 లక్షల ఉద్యోగాలు, అందులో మీదే 2.5 లక్షల ఉద్యోగాలు. ఇంకొక పక్కన ఆపరేషన్ వచ్చి 5 ఇయర్స్ పెట్టాం, మీరు 3 ఇయర్స్ కి ముందుకు వచ్చారు, చాలా సంతోషం. ఇంకొక పక్క పాలసీ మా టార్గెట్స్ కూడా మీరు చూస్తే 78.5 GWP సోలార్ ఎనర్జీ, 35 GW విండ్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ 22 GW, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ అన్ని కూడా 25 GWH, గ్రీన్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్ అన్ని 1.5 MMTPA, ఎథనాల్ 15,000 KLPD, బయోసిఎన్జీ సిబిజీ 10,000 TPD. ఈ టార్గెట్స్ పెట్టుకుని ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన క్లీన్ టెక్ మ్యానుఫాక్చరింగ్ కూడా 25-30 GW, ఇది మైన్ మాడ్యూల్ మాలిక్యుల్, ఈ ప్రాజెక్ట్ ను కూడా ప్రమోట్ చేస్తున్నాం. ఒక 500 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా పెడుతున్నాం. ఇది అయిన తర్వాత యూనివర్సిటీ ఫర్ క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ అండ్ సర్క్యులర్ ఎకానమీ కింద ఒక యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయాలని, అల్టిమేట్ గా మీరు కూడా దీంట్లో భాగస్వాములై అందరం కలిసి నెక్స్ట్ లెవెల్ కు తీసుకుపోవాలంటే కంట్రీని ఏ విధంగా తీసుకుపోవాలో తీసుకుపోవడం కోసం మీరు కూడా సహకరించాల్సిందిగా నేను కోరుతున్నా.